కొన్ని వెబ్ సిరీస్లు సినిమాలను మించి అనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో స్కూప్ ఒకటి. మూడేళ్ల క్రితం వచ్చిన స్కామ్ 1992తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు హన్సల్ మెహతా రూపొందించిన మరో సిరీస్ ఇది. ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ హత్య ఆరోపణలు ఎదుర్కొనే మరో క్రైమ్ రిపోర్టర్ చుట్టూ నడిచే కథ ఇది. ఇది కూడా రియల్ స్టోరీనే. ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ జిగ్నా ఓరా తన స్వీయ అనుభవాలతో రాసిన బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా మై డేస్ ఇన్ ప్రిజన్ ఆధారంగా దీన్ని రూపొందించారు. 6 ఎపిసోడ్స్, మొత్తం 6 గంటల నిడివి ఉన్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. కరిష్మా తన్నా, మొహమ్మద్ జీషన్ ఆయుబ్, ప్రసెన్జిత్ చటర్జీ, హర్మాన్ బవేజా, తనిష్టా చటర్జీ, దేవేన్ బోజాని నటించిన ఈ వేర్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీని డీటెయిల్స్ మొత్తం వ్యూ రివ్యూలో తెలుసుకుందాం. నమస్తే, నేను గోవర్ధన, వెల్కమ్ టు వ్యూ రివ్యూ. స్కూప్ కథ ఏంటంటే, ఈస్టర్న్ ఏజ్ దినపత్రికలో పనిచేసే కరిష్మా తన్నా వివిధ రకాల సోర్స్ నుంచి వార్తలు సేకరిస్తూ సంచలనాత్మక కథనాలతో పాపులర్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు అధికారులు సైతం ఆమెకు సహకరిస్తూ ఉంటారు. బాంబు బ్లాస్ట్ కు సంబంధించిన ఓ కేసు కు సంబంధించి దావూద్ ఇబ్రహీం పాత అనుచరుడు చోటా రాజన్ని ఫోన్ లో ఇంటర్వ్యూ చేస్తుంది. ఇదే సమయంలో మరో పాపులర్ జర్నలిస్ట్ గా నటించి ప్రాసెస్ జిత్ హత్యకు గురవుతాడు. మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో జాగృతిగా నటించిన కరిష్మాని మోకా చట్టం కింద అరెస్టు చేసి 8 నెలలు జైల్లో ఉంచుతారు. బెయిల్పై బయటకు వచ్చేలోగా 8 నెలల పాటు భయంకరమైన జైలు జీవితం గడుపుతుంది. ఈ కేసులో తన నిర్దోషిత్వాన్ని ఆమె ఎలా నిరూపించుకుంటుంది అనేదే ఈ కథ. హన్సర్ మెహతా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సూటిగా చెప్పాడు. వార్తాపత్రికలు ఎలా పనిచేస్తాయో, జర్నలిస్టుల మధ్య వృత్తిపరమైన పోటీ ఏ స్థాయిలో ఉంటుందో, సంచలనాల కోసం నిజాల స్థానంలో కట్టుకథలు ఎలా అల్లుతారో ఈ సిరీస్లో కళ్లకు కట్టినట్టు చూపించారు. న్యూస్ ఎలా బిజినెస్ కింద మారతాయో కూడా చూపించారు దర్శకుడు. ఎక్కువ నాటకీయత లేకుండా సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా అండర్ వరల్డ్తో సావాసం చేసే జర్నలిస్టులు ఎంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో స్కూప్లో చూడొచ్చు. అయితే సంచలనాల కోసం పాకులాడుతూ నిజాల్ని కప్పిపుచ్చేవారు మాత్రమే కాదు, ఇమ్రాన్ లాంటి నిజాయితీ పరులైన జర్నలిస్టులు ఉంటారని ఇందులో స్పష్టం చేశారు. జాగృతికి అండగా నిలవడంలో తన ఉద్యోగాన్ని కోల్పోయిన నిజాయితీని వదులుకోడు ఇమ్రాన్. న్యాయం కోసం పోరాటంలో జాగృతికి ఆమె కుటుంబం, ఆమె లాయర్ ఇచ్చే సపోర్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 8 ఏళ్ల కొడుకు, వదిలేసిన భర్త, తన మీదే ఆధారపడ్డ తల్లిదండ్రులతో జిగ్నా ఓరా పడిన నరకాన్ని హృదయంగా ఆవిష్కరించారు. జైల్లో సన్నివేశాలు, కోర్ట్ రూమ్ డ్రామా స్కూప్ సిరీస్ కి బలం. జాగృతి పాఠక్ పాత్రలో కరిష్మా తన్నా బాగా నటించింది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రల్లో ఇదే బెస్ట్ అని చెప్పాలి. జైల్లో తోటి ఖైదీలను ఎదుర్కొనే సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. బ్యూరో చీఫ్ ఇమ్రాన్ సిద్దీకి రోల్లో మొహమ్మద్ జీషన్ ఆయుబ్ ఇమిడిపోయారు. కీలకమైన క్రైమ్ రిపోర్టర్ జయదేవ్ సేన్ క్యారెక్టర్లో ప్రసెన్జిత్ చటర్జీ మెప్పించాడు. క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకు తప్పకుండా నచ్చుతుంది స్కూప్. తెలుగు ఆడియో ఉంది కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా చూడొచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.